వ్యూవర్స్ వెల్కమ్ టు ది లర్న్ మోర్ ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఎంఐ క్యాల్కులేటర్ యాప్లో హిడెన్ ఫీచర్స్. సో ముందు వీడియోలో వచ్చేసి ఏజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం చేసినాము కదా. సో మనం ఈ ఫస్ట్ బటన్ ఏమిటో ఇది తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి దాని మీద క్లిక్ చేస్తానే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో మరి వచ్చేసి ఇక్కడ సెకండ్ బటన్ డ్రాప్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా బ్రైట్నెస్ మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మరి సైజ్ చాలా ఎక్కువ కావాలా అలా అయితే ఇలా కింద మీకు లైన్స్లా కనిపిస్తుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మీరు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మీరు. మరి ఈ దాన్ని మూవ్ ఆన్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి ఇలా మూవ్ ఆన్ చేసుకోవచ్చు మీరు. సో మరి యాజ్ ఇట్ ఈస్ నార్మల్ కావాలంటే ఫస్ట్ బటన్ మీద క్లిక్ ప్రెస్ చేస్తానే ఇలా మీకు నార్మల్ అయిపోతుంది. సో మరి సెకండ్ బటన్ వచ్చేసి ఇదే గైస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ అన్నీ వచ్చేసి నార్మలే ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఆరెంజ్ బటన్ వచ్చేసి ఇలా మీకు ఇంకా కొన్ని సింబల్స్ యాడ్ అవుతుంది. సో మరి థర్డ్ బటన్ వచ్చేసి ఇలా కొన్ని మీకు మెజర్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా మొబైల్ డేటా కన్వర్టర్ ABMI. సో ఇలా మీకు కొన్ని కన్వర్టర్స్ ఉన్నాయి. మరి థర్డ్ బటన్ వచ్చేసి ఇలా మీరు ఇన్వెస్ట్ ఇన్ కరెన్సీ, లోన్, జిఎస్టీ ఇలా అన్నీ మీరు చూసుకోవచ్చు. సో మరి లాస్ట్ బటన్ వచ్చేసి ఇది త్రీ డాట్స్ వచ్చేసి అబౌట్ హిస్టరీ, అంటే మీరు ఇప్పుడు టైప్ చేసి ఉంటారు ఇది హిస్టరీ డేటా క్లియర్ చేసేకి. ఇది హిస్టరీ మీద క్లిక్ చేస్తే, సో నేను ముందుగానే క్లియర్ చేసి ఉన్నాను కదా అందుకే. మరి తర్వాత వచ్చేసి అబౌట్, ఇలా అబౌట్ ఉంటుంది క్యాల్కులేటర్, ఎంఐ క్యాల్కులేటర్ అబౌట్ ఉంటుంది. సో గాయస్ ఇంతవరకే, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.